తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణం గాంధీ మండపం వద్ద మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి మావులూరు వెంకటచలపతి నేతృత్వంలో గాంధీజీకి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వెంకటచలపతి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు చాలా నీచంగా దుర్మార్గంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి గొప్ప నాయకులు మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువస్తే ప్రస్తుత రాజకీయం వాటన్నిటినీ తుంగలో కలుపుతూ తాకట్టు పెడుతున్నాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజకీయంలో పరిపాలన ఎంత నీచంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా ఉందంటే అంత నీచంగా, అంత దుర్మార్గంగా, అంత అన్యాయంగా ఉంది. ఈరోజు మన దేశ ప్రధానే కాదు, మన రాష్ట్ర నాయకులు కూడా చాలా చండాలంగా, చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈరోజు మన భారతదేశంలో ఆ రోజు ఎంతో మంది కీర్తి చేసులు మనకు మన దేశాన్ని సంపాదించి ఇస్తే ఈరోజు ఆ దేశాన్ని తాకట్లు పెట్టి అన్యాయంగా నీచంగా పరిపాలించే పరిస్థితి ఈరోజు మహాత్మా గాంధీ గారు ఉండి చూసి ఉంటే మళ్ళా చేసేదానికి అలాంటి మహాత్ములు పుట్టరు. ఈరోజు భారతదేశంలో మన భారతదేశాన్ని ఇంత నీచంగా ఒక్కొక్క రాష్ట్రాన్ని అమ్ముకుంటూ పోతూ, ఒక్కొక్క రోడ్డుని, సార్ని, ప్రతి ఒక్కదాన్ని అమ్ముకుంటూ పోతుండే ఈ భారతదేశంలో అలాంటి మహాత్ములు మళ్ళీ పుట్టి సంపాదించేదేమీ లేదు. ఇంకనైనా ఈ జనాలు తెలుసుకొని ఇంకైనా మారాలనేసి కోరుకుంటున్నాను, సెలవు తీసుకుంటున్నాను.